భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబలమి వెంకటేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సూర్యుడు ఉదయించిన రోజు ఈరోజేనని, బహుజనుల జీవితాలు వెలుగులు సంతరించుకున్న రోజు ఈరోజేనని, అలాంటి మహనీయుని జన్మదిన వేడుకలు జరుపుకోవడం మనందరి పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ నాయకురాలు మెడబలమి సంధ్యారాణి, గొట్టెముక్కల సుజాత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కార్యాలయంలో జరగటం చాలా సంతోషించదగ్గ విషయం. ఆయన భారతరత్న, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు బహుజనులకు తను ఎంత చేసినా అంటే దానికి మనం చెప్పడానికి, వర్ణించడానికి కూడా అవకాశం లేనంత విధిగా చేశాడు. ఈరోజు ప్రజలందరినీ సమానత్వం కావాలని చెప్పేసి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చి ప్రజలను చైతన్యపరిచారు. రాజ్యాధికారం వైపు నడవమని చెప్పేసి ఆయన సూచించినటువంటి సూచనను ఈరోజు బహుజనులు వినియోగించుకోలేదంటే కూడా చాలా చిక్కుచేటుగా ఉంది. ఈరోజు మేము ఈ స్థానంలో ఒక రాజకీయ పరిజ్ఞానంతో మేము ముందుకు రాగలుగుతున్నామంటే ఆ మహానుభావుడు గారు పెట్టిన భిక్షేనని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఐఏఎస్లు అయితేనేమి, ఐపీఎస్లు అయితేనేమి, వివిధ రంగాలలో పదోన్నతులు పొందినటువంటి ఈ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఆయన చూపిన దారి, ఆయన పెట్టినటువంటి భిక్ష, ఆయన చూపినటువంటి రిజర్వేషన్ల ఆధారంగా ఈరోజు ఆయన అనుభవిస్తున్నారు మన ప్రజలందరూ.